నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడుద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురువు గారు, మనకి ఏదన్నా కష్టం వస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్ళేసి పూజలు చేస్తూ ఉంటాం. అది ఎక్కువగా చేస్తూ ఉంటాం, పూజలు కానీ అభిషేకాలు కానీ చేపిస్తూ ఉంటాం. అలా ఎక్కువ పూజలు చేయడం వల్ల ఎక్కువ కష్టాలు కూడా వస్తాయి అనేసి అంటారు. అది నిజమేనా? ఎంతవరకు నిజం అది? ఎక్కువ పూజలు చేస్తే ఎక్కువ కష్టాలు వస్తాయి అనే స్టేట్మెంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాజ్ ఏంటంటే, మీకు జనరల్గా ఏది హైలైట్ అవుతుందంటే, ఎవరికైనా సరే, ఒక ఆఫీస్లో ఒక క్లర్క్ ఉన్నాడు అనుకోండి, ఒక రెండేళ్ళు మూడేళ్ళు చాలా సిన్సియర్గా చేసుకుంటూ వస్తాడు. ఈ రెండేళ్ళు సిన్సియర్గా చేసుకున్నది ఎప్పుడు రాదు. ఎప్పుడో ఒక రాంగ్ స్టెప్ వేస్తాడు, ఎప్పుడో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు వెంటనే వాడికి ఒక ఛార్జ్ మెమో ఇచ్చారనుకోండి, వెంటనే వాడు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చాడనుకోండి, ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిన మటుకు చూసావా అబ్బాయికి సస్పెండ్ చేశారట అని విపరీతంగా అందరూ మొత్తం స్టాఫ్ అంతా చెప్పుకుంటారు. మరి మూడేళ్ల నుంచి ఇంత చాకరీ చేశాడే, మనం ఐదింటికి వెళ్ళిపోతున్నా ఆయన ఎనిమిదింటి దాకా కూర్చొని చేశాడే, అది ఎవరు చెప్పుకోరు. జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఒక మిల్క్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, మిల్క్ ఫ్యాక్టరీలో పాలు పైపుల్లో ప్రసరించాలి అంటే పూర్తిగా ప్రతిరోజు స్టెరిలైజ్ చేసి ఎక్కడా కూడా చిన్న రిమార్క్ లేకుండా ప్యూరిఫైడ్గా ఉన్న పైపులు పెడితేనే అది వెళ్తుంది. మురికాలవలో నీళ్ళు అనుకోండి, ఫ్లోటింగ్ వస్తే కొట్టుకుని పోతూ ఉంటాయి. అట్లాగే మీకు ఎవరైనా సరే చెడు విషయము అంటే, మీకు దీన్ని ఏమంటారో, ఈ వారపత్రికల్లోనూ ఇవన్నీ వస్తుంటాయి, ఇలాంటి నెగిటివ్ కామెంట్ కానీ నెగిటివ్ ఇది కానీ ఏంటంటే తొందరగా ఇంజెక్ట్ అవుతుంది. అంటే ఒక పొలిటికల్ లీడర్ కానీ, ఒక సద్గురువు కానీ, లేకపోతే ఇంకెవరైనా సరే, మాకు ఒక లీడర్ కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక ప్రిన్సిపాల్ కానీ, ఆయన ఎంత గుడ్గా చెప్పినా, ఎంత మంచిగా చేసినా, ఒక అధికారి కానీ ఎంత చేసినా, అది ఎక్కువ కూడా ప్రచారం జరగదు. మంచి చెడు కనుక ఒక యాంకర్ గురించి కానీ, లేకపోతే ఒక గెస్ట్ గురించి కానీ, లేకపోతే ఒక సినిమా యాక్టర్ గురించి కానీ, ఏదైనా ఒక చెడు పాయింట్ మనకు ఎక్స్పోజ్ చేయగానే టక్ 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 ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు వీడికి ఏదన్నా చేసినప్పుడు వీడికి ఏది బాగా దుఃఖం వస్తుంది కదా, ఈ దుఃఖం వచ్చినప్పుడు ఆవేదనతో వీడు అన్నప్పుడు చూసావా ఆయన రోజు ఉదయం సాయంత్రం అనుష్ఠానం చేస్తుంటాడు, ఆయనకే అన్ని కష్టాలు వచ్చినాయి, ఇంకెక్కడున్నాడు భగవంతుడు అని 10 మంది సానుభూతి కోసం అనే మాటని వీడు దాన్ని అంటే ఎన్లార్జ్ చేసి ఎగ్జాగరేట్ చేస్తున్నారు, దానివల్ల అది హైలైట్ అవుతుంది. రెండోది ఏంటంటే, ఈ చేసేటువంటి క్రతువులు కూడా ధార్మికము అధార్మికమని ఉంటాయి, కొన్ని శాస్త్రము అశాస్త్రీయం అని ఉంటాయి. ఇందులో ఏంటంటే, కొన్ని నెగిటివ్గా చేసే, ఇప్పుడు మీకు ఏదన్నా గుమ్మడికాయ దిష్టి తీసి వేశారు, లేకపోతే ఇంటి ముందు గుమ్మడికాయ ఇంటి తిప్పి వేశారు, లేకపోతే గుడిలో వారం ఉత్సవానికి మామూలుగా మంచి గుమ్మడికాయ తీసేశారు, లేకపోతే ఇంట్లో ఏదన్నా వీడికి చెడు జరిగిందని చెప్పేసి నిమ్మకాయలు అవి తీసేశారు. ఇక్కడ అశాస్త్రీయంగా వీడు చేసేది ఏంటంటే, వీళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే చెడు జరగడానికి కూడా కారణం ఉంది శాస్త్రంలోనే. అవి ఎక్కడెక్కడ వస్తాయంటే, జనరల్గా వీడు ఉప్పు తీసినటువంటి మిరపకాయలు కానీ నిమ్మకాయలు కానీ, లేకపోతే దిష్టి తీసినటువంటి గుమ్మడికాయ కానీ, ఎవరు తొక్కని చోట కొట్టి పడేయమన్నారు. అలా కొట్టి పడేసినప్పుడు ఈ దిష్టి దోషం వీడికి పోతుంది. అది ఎవరి రోడ్డు మీద ఎవరు తొక్కడానికి వేయలేదు కాబట్టి ఎవరికి అంటదు. సో నీకు దిష్టి దోషం పోయింది, నీకు ఎటువంటి పాపం అంటలేదు. అలా కాకుండా మీ ఇంట్లో పిల్లలకి నువ్వు దిష్టి తీసో, లేకపోతే మీ ఇంటికి గుమ్మడికాయ దిష్టి తీసో, తీసుకెళ్ళి నడు రోడ్డు మీదే పడేశాడు అనుకో. ఇప్పుడు చాలామంది చేస్తున్నది ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు, ఏంటి నీకు దిష్టి దోషం పోయింది అని దిష్టి తీసావు కూడా దిష్టి దోషం పోయింది, నీకు కావాల్సిన మార్కులు వచ్చినాయి, అది ఏమైంది, ఇంకెవడో పోతూ హ్యూమన్ బీయింగ్ దాన్ని తగిలింది. తగిలినప్పుడు ఏంటి, ఒక పర్సన్కి నువ్వు చెడు చేయడానికి నువ్వు కారణభూతనయ్యావు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది, దానికి ఫలితం ఇవ్వాలి భగవంతుడు నీకు. సమాజానికి నువ్వు ఒక నమస్కారం పెడితే అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ 10 మంది నమస్కారం పెడతారు. ఒక ఆడియన్స్ని ఒక తిట్టు తిట్టావనుకో, ఆడియన్స్ మొత్తం నిన్ను తిడతారు. అలాగే అవి చేస్తారు. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే, చాలామంది చేసే దోషం ఎక్కడ వస్తుందంటే, ఈ ఉపశమనం కోసం ఇచ్చే శాంతిలో ఎవరో తొక్కని చోట పడేయకుండా
పది మంది తొక్కే చోట ఇంకోటికి అంటుకోవాలనే ఇంటెన్షన్ చూసావా, ఈ ఇంటెన్షన్ వల్ల వీటికి నెగిటివ్ అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? అలాగే మీకు చాలామంది దానాలు చేస్తుంటారు, అంటే ఇవి మంతం చేయండి, నవగ్రహాలకు జపం చేయండి, తర్వాత దానం చేయండి అంటారు. ఈ దానం చేసేటప్పుడు ఏంటంటే మిగతా అవన్నీ కూడా చక్కగా పంతులు గారు తీసుకుంటాడు. ఈ శనిదానం అనేసరికి ఏంటంటే బాగా చీకిపోయిన బట్టలు వేసుకుని వాడు చూస్తేనే శని అంతా వాడి మీద ఆవహరించి ఉంటుంది, వాడిని తీసుకొచ్చి దానం ఇప్పిస్తాడు. ఈ దానం ఎందుకు ఫలితం ఇస్తుందంటే, పూర్వం గాయత్రి సహస్ర గాయత్రి చేసుకునేవాడు ప్రతి బ్రాహ్మడు, తనంటే రెమెడీ చేసుకునే కెపాసిటీ ఈయనకు ఉంటుంది. అంటే దానం తీసుకుని ఈ దోషాన్ని నేను తీసుకుంటున్నాడనే జ్ఞానం వాడుకుండి తీసుకుని దాన్ని రెమెడీ, జపంతో దాన్ని రెమెడీ చేసుకునే కెపాసిటీ ఈయనకు ఉన్నప్పుడు అది నివారణ అవుతుంది. అలా కాకుండా వాడికి ఏ సాధనా ప్రతిపత్తి లేని వాడిని వాడిని తీసుకొచ్చి శనిదానం వాడికి ఇచ్చామనుకోండి, ఆ తీసుకున్న ఆయనకి ఈయన దోషం అంటుతుంది. అంటినప్పుడు ఏమవుతుందండి, ఒక సద్బ్రాహ్మణుడికి శనిదోషం ఇచ్చి ఆయన కష్టపడటానికి, దానివల్ల బాధపడటానికి, ఆయన దుఃఖపడటానికి నువ్వు కారణమయ్యావు. సో అది ఏమవుతుంది, పదింతరే రిఫ్లెక్టే మనకు వస్తుంది. ఏమైంది అప్పటికీ ఈ చేసిన పూజకి ప్రతిఫలం ఉండదు, రిఫ్లెక్ట్ అయ్యి వచ్చింది. అంటే ఏంటంటే ఇది గమనించుకోవాలి మనం, మనం చేసేది ఏదైతే దానం కానీ ధర్మం కానీ అది రిఫ్లెక్ట్. అలాగేంటంటే కొన్ని చేసింది కొన్ని చెప్పకూడదు అంటారు. అంటే ఏంటంటే ఒక అనాథాశ్రమంలో నీకు ఎందుకో బాధ అనిపించింది, అవి వీళ్ళందరికీ పలకలు లేవు కదా, వీళ్ళకి బట్టలు లేవు కదా అనిపించింది. ఈ అనిపించినప్పుడు ఆర్ద్రత నిజంగా నీకు మనసులో కలిగి అవి గనక తీసుకెళ్ళి దానం చేస్తే ఆ పసిపిల్లలకి పలకిచ్చిన దానమో లేకపోతే బట్టలు ఇచ్చిన దానమో లేకపోతే పండిచ్చిన దానమో నీకు వస్తుంది. ఎందుకని వాళ్ళందరూ అమ్మ నమస్కారం అంటారన్నమాట ప్రేమగా. అప్పుడు ఆ ప్రేమ యొక్క పుణ్య ఫలితం నీకు వస్తుంది. అలా వెళ్ళి రెండు పలకలు ఇచ్చి ఒక ఫోటో తీసుకుని నీ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లో పెట్టుకున్నప్పుడు ఏమంటారు, దాన్ని చాలామంది చూసి అబ్బో వీడు గనక పలకలిచ్చి ఫోటో తీసుకుని స్టేటస్లో పెట్టాడు ఇది పెద్ద గొప్ప అని చెప్పేసి ఈ నెగిటివ్ కాన్సెప్ట్ నీ మీద కొన్ని వందల మంది కాన్సెప్ట్ మీ పడుతుంది, వాటి ఫలితం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఫలితం కంటే ఈ ఫలితం ఎక్కువ ఉంది, ఏమైంది చివరికి? ఈ ధర్మ సూక్ష్మాలు ఏంటంటే అవి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి, అట్లాగే అక్కడ చేయకూడని పనులు. ఇప్పుడు నువ్వు గుడికి రమ్మన్నారు, వెళ్ళాము, వెళ్ళి చక్కగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం నీకు ముఖ్యం, క్యూ లైన్లో తోస్తున్న వాడిని తిట్టడం కాదు నీకు ముఖ్యం. అది ఎంత లాజికల్గా ఉంటుందంటే ఒక పుణ్యక్షేత్రంలో ఒక జపం చేస్తే వచ్చే ఫలితము 100 రెట్లు 1000 రెట్లు వస్తుంది, అంతవరకే చెప్తారు మీకు ఎవరు వీటిలో చెప్పేవాళ్ళు యూట్యూబ్లో. కానీ అక్కడికెళ్ళి ఒక నింద చేస్తే, ఒక దోషం చేస్తే అది కూడా 100 రెట్లు ఫలితం వస్తుంది పుణ్యక్షేత్రంలో. అంటే నిన్ను చక్కగా ఈ ప్రధాన గోపురంలోంచి లోపలికి తీసుకెళ్లారు తిరుపతిలో స్వామివారు, వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి బంగారు వాకిలికి వెళ్ళదాన దానికి ఒక 1.5 గంట 1.75 గంట పడుతుంది. ఈ 1.75 గంట ఏంటబ్బా ఇంతసేపు, అట్నుంచి కొంతమందిని పంపించారే, మమ్మల్ని ఇటు పంపించలేదే, మమ్మల్ని చుట్టూ తిప్పి తీసుకెళ్లారే, ఇంకా కాలేదా, ముందు వెళ్ళిన వాళ్ళు రాలేదా, ఇలా నిరంతరం అక్కడికి వచ్చేది ఎవరు, భగవద్భక్తులు. ఈ భగవద్భక్తుల్ని కానీ భగవత్ సేవకుల్ని కానీ నిరంతరం నువ్వు ఆ ఉన్న కాసేపు తిట్టుకోవటం వల్ల అక్కడ జపం చేస్తే 1000 రెట్లు ఎలా ఫలితం వస్తుందో ఇది కూడా 1000 రెట్ల ఫలితమే వస్తుంది. అందుకని ఏం చేయాలంటే మీరు తిరుపతి వెళ్ళినప్పుడు చక్కగా ఏంటంటే ఈ ప్రధాన గోపురం దాటినప్పటి నుంచి, రాజగోపురం దాటినప్పటి నుంచి చక్కగా బంగారు వాకిలు దాకెళ్ళేదాకా చక్కగా జపము, నారాయణ మంత్రము, విష్ణు సహస్రనామము, చక్కమో వెంకటేశ అని వస్తుంటుంది. ఇవన్నీ మర్చిపోయి మనం ఈ ప్రాకారంలో చేసింది 1000 రెట్లు ఫలితం వస్తుందని చెప్పారు కదా గిరి గారు. కనుక ఏంటంటే ఈ ప్రాకారంలో మనం ఎంటర్ అయ్యాము, ఈ ప్రాకారంలో మనం ఇంతసేపు ఉంచడం అనేది భగవంతుడు మనకిచ్చిన అవకాశం. నన్ను 1.5 గంట జపం చేసుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు అని చక్కగా అప్పుడు 1000 జపం, 2000 జపం, 3000 జపం చేసుకుంటే కొన్ని 100,000 జపం చేసిన ఫలితం ఆ కాసేపట్లో వస్తుంది. ఇక్కడ నేను ప్రతిసారి గోపురం నుంచి బంగారు వాకిలు అని చెప్తున్నానంటే బంగారు వాకిలు దాటిన తర్వాత నీ ప్రమేయం ఏమి ఉండదు,
మిగతా అప్ర అంటే మామూలుగా మానవులు ప్రతిష్ట చేసిన గొడవల్లో ఏంటంటే, నీకు అక్కడికి వెళ్ళినా సరే నీ స్టేటస్, నీ గౌరవం, నీ ప్రతిపత్తి, నీ బ్యాక్గ్రౌండ్ అన్నీ గుర్తుంటాయి. తిరుమలలో సాక్షాత్తు స్వయంభూ విగ్రహం కాబట్టి అక్కడ భగవంతుడు ప్రజెంట్గా ఉన్నాడు కాబట్టి, ఆయనంతట ఆయన ఉన్నాడు కాబట్టి నీకు ఆ బంగారు వాకిలు దాటినప్పటి నుంచి మళ్ళీ గరుడల వారు జై విజయుల దాకా వచ్చి ఆ గంటల దగ్గర నుంచి బయటకు వచ్చి బావి దాకా వచ్చేదాకా కూడా మైండ్ మన కంట్రోల్లో ఉండదు. అసలు కంప్లీట్ సాధారణ వైకుంఠంలో ఉంటే ఎలా ఉంటుందో ఒక సోల్కి అలా అయిపోతుంది. నువ్వు ఏదైనా కోరికలు లిస్ట్ రాసుకెళ్ళిన నువ్వు ఎప్పుడైనా గమనించండి, తిరుపతి వెళ్ళినప్పుడు బంగారు వాకిలు దాటి లోపలికి అడుగుపెట్టినప్పటి నుంచి కంప్లీట్ ఆనందంగా ఆయన చూస్తూనే ఉంటాను. తప్పితే నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నా ఇంకేం గుర్తుండదు మీకు. సో అది మీ చేతిలో ఉండదు. బట్ మీ చేతిలో ఉండేది ఎప్పటిదాకా ఉంటుందంటే గోపురం దగ్గర నుంచి బంగారు వాకిలు దాకా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం చేసేది మంచి చేయాలి. అందుకని ఎప్పుడంటే మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయా లేకపోతే పూజలు చేసే వాళ్ళకే కష్టాలు వస్తాయా అనేది ఒకటేంటంటే, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే బయటికి చెప్పుకుంటాడు. అర్థమైందా? ప్రతిరోజు 5 పంపించేస్తున్నాడు ఆఫీసరు, లేదా సిస్టమేటిక్గా ఒకరోజు లేట్గా వచ్చిన భరిస్తున్నాడు, నీకు పెయిన్ అనిపించదు. ఒక్కరోజు ఏదో నువ్వు ఏదో సీఎల్ పెట్టావు, ఏదో పెళ్లికి వెళ్ళాలా, పేరెంటానికి వెళ్ళాలి, లేదా ఇంకేదో అని నిజంగానే అవసరం ఉంది ఆఫీసర్కి. ఆ రోజు బై ఒక్కరోజు చేసి చెడిపో అంటారు, నీకు అప్పుడు పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చి అది 100 చెబుతావు. మరి ఇన్ని రోజుల నుంచి నేను చక్కగా గొడుగులాగా కాపాడిన ఆఫీసర్ ఎవరు? ఆయనే. ఇదే ప్రిన్సిపల్ ప్రతిదానికి వర్తిస్తుంది. కనుక ఏంటంటే, ఒకటేంటంటే చెడుని మాత్రమే ఎక్స్పోజ్ చేయటం వల్ల భక్తులకు కష్టాలు వస్తున్నాయని తెలుస్తుంది. రెండోది, వీళ్ళు ఆచరించే విధానంలో దోషం ఉండటం వల్ల, అంటే ఇందాక చెప్తాను ఎంత లాజిక్ అంటే, గుడిలోకి వెళ్ళని వాడికి ఎంత పాపం ఉంటుందో, గుడిలోకి వెళ్ళి అక్కడ భక్తుల్ని, వచ్చేటువంటి భగవద్భక్తుల్ని, అక్కడ సేవకుల్ని తిట్టుకుంటే వీడికి ఎక్కువ పాపం వస్తుంది. ఇక్కడ అంటే గుడిలోకి వెళ్ళినందు వల్ల వీడికి ఏం బెనిఫిట్ అయిందా, నెగిటివ్ అయిందా? నెగిటివ్ అయింది. అదే ఇక్కడ ఉన్న బయటవాడికి లోపలికి వెళ్ళి ఆ కాసేపు జపంలోను ధ్యానంలోను భగవత్ సన్నిధిలో నేను ఉన్నానని మంత్ర జపం చేసుకునేవాడికి దీనికన్నా కోటి రెక్కులు మంచి ఫలితం వస్తుంది. వీడి వీడికన్నా పైన ఉన్నాడు, వీడి వీడికన్నా చిన్న ఉన్నాడు. అంటే గుడిలోకి వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అట్లాగే మనం పుష్కరాలకు వెళ్ళినప్పుడు కూడా అంతే జరుగుతుంది. పుష్కరాలకు వెళ్ళి నదిలో స్నానం చేసినప్పుడు నువ్వు మంచి సంకల్పాలు తిండావు, చెడు సంకల్పాలు తిండావా? అక్కడికి వెళ్ళి క్యూలైన్లోకి వెళ్ళి ఇంకేదో ఏమైనా పూసుకుంటూ రాసుకుంటూ చేస్తున్నావా, లేకపోతే భగవత్ ఆరాధన అంటే అది ఏదైనా ఎగ్జాగరేట్గా వస్తుందనే కర్మ సిద్ధాంతం గుర్తుపెట్టుకుంటే అందరూ మంచిగా ఉంటారు, దానివల్ల మనం మంచిగా ఉంటాం, మంచి సమాజంలో మనం ఉండటం వల్ల మనం గురుతులకు వస్తాం. అంటే సాధారణంగా చాలామంది ఏమంటారంటే, నేను మంచి చేశాను కదా నాకు మంచి జరుగుతుంది అనేసి అని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసే ఒక మాట కానీ ఒక పని కానీ దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలీదు. ఆ చిన్న మాట ద్వారా నాకు ఇంత నష్టం జరిగింది అనేసి చాలామంది అర్థం కాదు అది. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని వ్రతాలు చేస్తున్నాను, కానీ నేను ఒక్క మాట అంటున్నాను ఆ మాట వల్ల నాకు తిరిగి అది వస్తుంది అనేది మాత్రం వాళ్ళకి అర్థం కాదు నిజంగానే. సో చాలా చక్కగా వివరించారు దీని గురించి. దేవుడికి పూజ చేయడం వల్ల ఎలాంటి అపరాధం రాదు, కాకపోతే మనం మాట్లాడే మాటను కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మాత్రం మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం. చాలా సంతోషం అమ్మా.